ప్రమాదవశాత్తు మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు పలువురు. కరెంటు షాక్కు గురైన వానరాన్ని కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చనిపోయిన వానరానికి తమ వంతు బాధ్యతగా అంత్యక్రియలు పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని ఓ చెట్టుపైనున్న వానరం కిందికి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురైంది. ఇది గమనించిన స్థానికులు దాన్ని రక్షించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఫోన్ ద్వారా వైద్యుడి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందించినా దాని ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో తమ వంతు బాధ్యతగా మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. వానరం ప్రాణాన్ని కాపాడేందుకు శ్రమించిన సర్పంచ్ వంశీధర్రావు, ఉప సర్పంచ్ హైమ శంకర్ను పలువురు అభినందించారు. భాగ్యము కలిగిన పాత్రుడ నీవయ్యా, భక్తి శ్రద్ధలతోడ భజించువారము, శక్తి కొలదిగా నిన్ను సేవించునర్లము, కామముగుల్చటి రాముని పాదముల భక్తి నృసింహ రామ రాజా చిత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా జగ్గయ్యపల్లి గ్రామంలో బతుకమ్మ కూడలి వద్ద దురదృష్టవశాత్తు చెట్టు మీదకి వెళ్ళి కింద దూకపోయి కరెంటు లైన్ మీద పడి కోతికి కొద్దిగా గాయాలైనాయి. గాయాలైన ప్రతిమ చికిత్స చేసినా కూడా అది బతకలేకపోయింది. చనిపోయిన కారణంగా ఊరు గ్రామస్తులు అందరు పెద్ద మనుషులు అందరు కలిసి దాన సంస్కారాలు చేపడుతున్నాం. మన మానవులకు గల ఏ విధంగా అయితే అన్ని చేస్తారో దాన సంస్కారాలు కూడా మేము కోతిని కూడా మేము దేవుడితో సమంతో మానవులతో సమానంగా చూస్తున్నాం. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాం ఆ విధంగా. జగ్గపల్లి గ్రామంలో నేను మిషన్ భైరథ వర్క్ నిమిత్తం సైట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వస్తున్న సమయంలో ఆ కోతి కరెంట్ షాక్ గురై కింద పడి ఉన్న సమయాన్ని నేను గ్రహించి దాన్ని చికిత్స నిమిత్తం దాన్ని ఒక అర్ధగంట సేపు దాన్ని ప్రయత్నం జరిపడం జరిగింది. ఊరు పెద్ద మనుషులు కొంతమంది మిత్రుల సాయంతో అయినప్పటికీ సుధా అది దక్కలేకపోయింది. అది దురదృష్టకరంగా మేము అందరం బాధపడ్డాం. సో తీవ్రంగా శ్రమించాం. అప్పటి సుతా అది బాగా తీవ్రంగా అనారోగ్య కరెంట్ షాక్ గురైంది కాబట్టి సో మరణించడం జరిగింది.